கண்ணுக்கினிய கண்டோம் 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 கண்ணுக்கினிய கண்டோம் தொண்டீர் எல்லீரும் வாரீர் தொண்டீர் எல்லீரும் வாரீர் தொழுது தொழுது நின்றார்த்தும் வண்டார் தன்னந்துழாயான் வண்டார் தன்னந்துழாயான் மாதவன் மாதவன் பூதங்கள் மண் பண்டான் பாடி நின்றாடி பண்டான் பாடி நின்றாடி பரந்து இங்கின்றனவே பரந்திருக்கின்றனவே பரந்திருக்கின்றனவே இருக்கின்றனவே நம்மாழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రధానులైనటువంటి ఆళ్వార్లలో అంగీభూతులుగా ఉన్నటువంటి మహనీయులు నమ్మాళ్వార్లు. వారు అనుగ్రహించినటువంటి ప్రబంధం తిరువాయుమొళి గొప్ప వైలక్షణ్యము కలిగినటువంటిది, ఛాందోగ్యోపనిషత్ సారభూతమైనటువంటిది. ఈ తిరువాయుమొళి ప్రబంధంలో ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి అనేకమైనటువంటి వేదాంత విషయములే కాకుండా వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి జ్ఞానానుష్ఠాన విభాగములకు సంబంధించిన అనేకమైనటువంటి అంశములను నమ్మాళ్వార్లు ప్రతిపాదించారు. వారు చెప్పినటువంటి ఈ తిరువాయుమిలోని 5వ శతకంలోని 2వ దశకం పూర్తిగా భాగవత మంగళాశాసన ప్రధానమైనటువంటిది. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడు, భగవద్భక్తులు, ఆచార్యుడు ఈ ముగ్గురు ఉపాస్యులు. ఉపాస్యులు అనంటే ఉపాసించదగినటువంటి వారు అని అర్థం. తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఈనాడు సకల జనులకు ఉపాస్యుడైనాడన్నా, అందరికంటే కూడా ఉత్తమంగా అందరి చేత ఉపాసింపబడుతున్నాడన్నా ఆ వెంకటేశ్వరుడు ఈ లోకంలో వచ్చి ఇంతమంది చేత పూజింపబడడానికి కారణమే ఆయనే పరమదైవము అని లోకంలో వారంతా గుర్తించే విధంగా రావడమే ప్రధానమైనటువంటి కారణం. కలియుగారంభంలో ఋషులంతా కూడా ఒక యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారందరిలో ఒక మీమాంస ఏర్పడింది. సత్వగుణం అధికముగా కలిగినటువంటి దైవం ఎవరు, పరమమూర్తి ఎవరు, పరమాత్మ ఎవరు అని వాళ్ళలో ఒక మీమాంస వచ్చినప్పుడు ఆ మీమాంసను ఎదుర్కోవటానికై, అంటే ఎవరు గుర్తిస్తారు దీనిని, త్రిమూర్తులలో కూడా సాత్వికమైనటువంటి దైవం ఎవరు అని అనుకున్నప్పుడు అక్కడ దీన్ని కనుగొనదగినటువంటి మహనీయుడు భృగు మహర్షి అని తెలుసుకున్నటువంటి వారు ఆ భృగు మహర్షిని పంపించారు. ఆయన కైలాసం వెళ్ళాడు, అలాగే సత్యలోకం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి శివుడు కానీ బ్రహ్మదేవుడు కానీ వీరిద్దరూ కూడా శివుడు తమోధికమైనటువంటి దైవము అని, బ్రహ్మదేవుడు రాజసగుణం అధికముగా కలిగినటువంటి దైవమని గుర్తించి వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటే అది
కైలాసంలోనూ సత్యలోకంలోనూ తాను పొందినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని గుర్తించి విష్ణు దేవుడి దగ్గరికి రాగానే ఆయనకు బాగా కోపం వచ్చింది. త్రిమూర్తులు కూడా ఇలాగే భోగలాలసులై ఉన్నారు కదా అనుకున్నటువంటి ఆయన ఆ లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన గుర్తించకపోయేటప్పటికీ ఆయన వక్షస్థలం మీద తన్నాడు. వెంటనే విష్ణుమూర్తి దిగి వచ్చి భృగుదేవుణ్ణి, భృగు మహర్షిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి కాళ్ళలో ఉండేటువంటి కన్నును పోయేట్టుగా చేసి అహంకారాన్ని దూరం చేశాడు అని ఇలాగా మనకు ఈ వెంకటేశ్వర మహాత్మ్యంలో వెంకటేశ్వరుడు రావడానికి ముందు జరిగినటువంటి వృత్తాంతంగా చెప్పారు. అదేవిధంగా భాగవతంలో కూడా ఈ కథ ఉన్నది. ముఖ్యంగా భృగు ఆ సమయంలో గుర్తించినది ఏమిటంటే పరమశివుడు తమోగుణ దైవం అని, అలాగే బ్రహ్మదేవుడు రాజసగుణ దైవం అని తెలుసుకున్నటువంటి ఆయన విష్ణువే సాత్వికమైనటువంటి దైవం అని ఋషులందరి దగ్గర చెప్పాడు అని. కనుక పరమదైవం ఎవరు అనంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడే, ఆయనే వెంకటేశ్వరుడుగా ఉన్నాడు అని మన పెద్దలంతా కూడా నిష్కర్షించి చెప్పినట్లుగా విష్ణువే పరమదైవము అని ముముక్షువులైనటువంటి వారు, ముముక్షువులు అనగా మోక్షమును కాంక్షించేటువంటి వారు, పరమ దైవమైనటువంటి విష్ణువునే ఆరాధించాలి. కనుక భగవంతుని ఉపాసించుట భగవంతుడనగా శ్రీమన్నారాయణుడు, ఆయన ఆరాధించుట మొట్టమొదటి పర్వమైతే ఆ తర్వాత ఉండేటువంటి మెట్టు భగవద్భక్తులను ఆరాధించుట. భగవంతుణ్ణి ఏ విధంగా మనం ఆరాధిస్తామో భగవద్భక్తులైనటువంటి వారిని అదేవిధంగా పూజించాలి అని భగవద్భక్తులను ఆరాధించుట. భగవద్భక్తుల ఆరాధన లాగానే ఈ భగవద్భక్తులకు భగవంతుడికి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి వారు ఆచార్యుడు. అంటే మనకు ఇలాంటి గొప్ప జ్ఞానమును బోధించేటువంటి వాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్య ఆరాధనం అనేటువంటిది, ఆచార్యుణ్ణి దైవంతో సమానంగా పూజించడం అనేటువంటిది అది అరుదుగా జరిగేటువంటిది. కనుక అలాంటి ఆచార్య ఆరాధనం, గురువునే దైవముగా భావించడం, గురువు తప్ప ఇంకొకరు మనల్ని తరింపజేసేటువంటి వారు లేరు అనేటువంటి భావనను కలిగి ఉండడం అనేటువంటిది అది ఉన్నతమైనటువంటి జ్ఞానస్థితి. కనుక అలాంటి జ్ఞానస్థితికి వెళ్ళడం అనేటువంటిది చిట్ట చివరి దశ. కనుక ఆచార్య ఉపాసనం అనేటువంటిది చరమపర్వముగా, చరమపర్వ నిష్టగా వైష్ణవ సంప్రదాయంలో పేర్కొంటారు. కనుక దీంట్లో రెండవదైనటువంటి భాగవత నిష్ట, అంటే భగవద్భక్తుల్ని ఉపాసించేటువంటి విధానం, ఆచార్యుణ్ణి ఉపాసించేటువంటి విధానం, ఈ రెండు కూడా భగవంతుణ్ణి పూజించడం కంటే, భగవంతుణ్ణి ఉపాసించడం కంటే కూడా ఉత్తమమైనటువంటివిగా ఈ సంప్రదాయంలో ఉన్నాయి. అందుకనే భగవంతుణ్ణి మనం పూజించడం కంటే, ఆయన్ను గౌరవించడం కంటే భగవద్భక్తుల్ని ఆరాధించడం, వారిని గౌరవించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిదిగాను, అది గొప్ప అనుష్ఠానంగాను ఈ వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు. అలాంటి భాగవతోత్తములకు మంగళాశాసనం చేసేటువంటి పాశురములు మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఆ భాగవతోత్తముల మంగళాశాసనమే ఈ 5వ శతకంలోని 2వ దశకంలో ఉండేటువంటి విషయం. అలాంటి భాగవతోత్తములకి మంగళాశాసనం చేయడం, మంగళాశాసనం అంటే ఈ భాగవతోత్తములు ఇలాగే పెరుగుతూ ఉండాలి, వృద్ధి చెందుతూ ఉండాలి అని మనస్సులో మనం కోరుకోవడం అనమాట. అంటే పరసమృద్ధిని కోరుకోవటమే మంగళాశాసనం అంటారు. పరసమృద్ధి అంటే పరుడు అంటే మనం కాకుండా వేరైనటువంటి వారు. పరార్థం స్వార్థం అని అంటాం కదా మనం. స్వార్థం అనంటే మన కోసం మనం ఉండడం, పరార్థం అంటే ఇతరుల కోసం ఉండడం, ఇతరుల యొక్క అభివృద్ధిని కాంక్షించడమే పరార్థము అని అంటారు. అలాంటి పరార్థమునకే మంగళాశాసనం అని పేరు. భాగవతోత్తములంతా కూడా విరివిగా ఈ లోకంలో విస్తరించి ఉండి ఈ లోకమంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకునేటువంటి పాశురములే ఈ 10 పాశురాలు కూడా, నమ్మాయి వారు చెప్పినటువంటి ఈ పాశురాలు. ఆ పాశురాల్లో 2వ పాశురాన్ని అనుసంధానం చేసుకుని దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని భావిద్దాం. కండోం 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 కణ్ణుక్కినియన కండోం తొండీరెల్లీరుం వారీర్ తొయుదు తొయుదు నిన్నార్తుం వండార్ తన్నందుడాయాన్ మాధవన్ పూదంగల్ మన్మేల్ పండాన్ పాడి నిన్నాడి పరందు తిరిగిన్ననవే. కండోం కండోం కండోం, ఇంతకుముందు పాశురంలో పొలిహ పొలిహ పొలిహ, సమృద్ధి, వైష్ణవ సమృద్ధి ఉండాలి. భగవద్భక్తులైనటువంటి వారంతా కూడా పాడుతూ ఉన్నారట లోకంలో ఉండేటువంటి వారు. ఈ లోకంలో ఇది ఎలాంటిది అనంటే, తమఃప్రాచుర్యమైనటువంటి ఈ లోకంలో సాత్వికులైనటువంటి ఇంతమంది విష్ణు భక్తులు కూడి ఉండడమే ఆశ్చర్యం కదా అని అంటారు. అలాంటి ఇంతమంది వైష్ణవోత్తములంతా కూడా ఇక్కడ వ్యాపించి ఉండడం అంటే ఎంతగా వ్యాపించి ఉన్నది అనంటే, ఇది భూలోకమా లేదా వైకుంఠమా అనుకునేంతగా, అంటే ఒక
దీన్ని ఉత్ప్రేక్ష అంటారనమాట. ఇది చూస్తే ఎలా ఉంది అంటే వైకుంఠమే అనేట్టుగా ఉంది అని. తిరుమల చూస్తే, తిరుమలను చూసి ఎవరైనా ఏమనుకుంటారు, ఇది భూలోకంలో ఉండేటువంటి వైకుంఠమే అని కదా అంతా భావించేది. భూలోక వైకుంఠమే తిరుమల అని, భూలోక వైకుంఠమే శ్రీరంగము అని, భూలోక వైకుంఠమే భద్రాచలము అని, భూలోక వైకుంఠమే కాంచీపురము అని, ఇలాగా విష్ణు స్థానములన్నింటినీ చూసి వాటిని అన్నింటినీ కూడా ఆయా క్షేత్రముల పేర్లతో కాకుండా అక్కడుండేటువంటి వైభవాన్ని అనుసంధించుకొని ఆ వైభవము మిక్కుటంగా మన మనస్సుకు తోచగానే ఇది కేవలం మనం అనుకునేటువంటి భూలోకంలో ఉండేటువంటి ఒక క్షేత్రం మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు విష్ణువు నిరంతర సన్నిధానం చేసి ఉండేటువంటి వైకుంఠమే ఇది అనేటువంటి భావన కలుగుతున్నదే. అలాంటి భావన నమ్మాళి వారిలకు కూడా కలుగుతున్నది ఈ పాశురాల్లో. అలా కలిగి ఎక్కడ చూసినా వైష్ణవ సమృద్ధి. వాళ్ళంతా ఏం చేస్తున్నారు వాళ్ళంతా కూడా అంటే ఇషై పాడి చక్కగా గానం చేస్తున్నారట, భగవత్ సంకీర్తన గానం చేస్తున్నారు. ఈ లోకంలో కలియుగంలో కృతయుగంలో ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ద్వాపరయుగంలో భగవంతుడి అర్చామూర్తి అర్చనలు పూజలు మొదలైనటువంటివి చేస్తే ఎంత ప్రయోజనం లభిస్తుందో, ఈ కలవు సంకీర్త్య కేశవం, ఈ కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తే అంత గొప్ప ఫలితం లభిస్తుంది అని మనకు పురాణములు తెలియపరుస్తున్నాయి. అంటే ఈ కలియుగం అనేటువంటిది దుష్టభూయిష్టమైనటువంటి కాలం. ఇలాంటి కాలంలో భగవంతుణ్ణి స్మరించడం, భగవన్ నామ సంకీర్తనం చేయడం కూడా అరుదుగా ఉండేటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులంతా కూడా అశక్తులు. గొప్ప గొప్ప సాధనములతోటి వీళ్ళు భగవంతుని ధ్యానమును చేయడానికి యోగ్యత అనేటువంటిది లేనటువంటి వారు. కొంచెంసేపు భగవంతుని రూపాన్ని ధ్యానం చేస్తే వెంటనే ఈ మనస్సు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. కనుక ఈ కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క అశక్తతను చూసి మనకు పెద్దలు ఋషులంతా కూడా ఈ కాలంలో, ఈ కలికాలంలో భగవన్ నామ సంకీర్తనం చేస్తే చాలంటారు. అందుకని హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ కలవు నాస్త్యేవ నాస్త్యేవ. ఈ కలియుగంలో వేరే గతి అన్యథా నాస్తి, ఇంకొక గతి అనేటువంటిది లేదు ఈ లోకంలో కలియుగంలో. ఏమిటి చేయాలి కలియుగంలో అంటే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, హరినామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉండడం, హరినామ సంకీర్తనం చేయడం, ఇంతకు మించి వేరే మార్గం ఈ కలియుగంలో లేనేలేదు మనుషులు బాగుపడడానికి అని చెప్పారు కదా. అంత గొప్ప నామ సంకీర్తనం అనేటువంటి దాన్ని ఇంతమంది వైష్ణవులు కలిసి చక్కగా అనుష్ఠిస్తూ ఉంటే వాళ్ళందరి యొక్క సమృద్ధిని చూసి ఖండోం ఖండోం ఖండోం. అలాంటి సమృద్ధిని, వైష్ణవ సమృద్ధిని చూసి ఆనందపడుతున్నాం మేము. ఇది నమ్మాళ్ళవార్ల యొక్క భావన. నమ్మాళ్ళవార్లు ఎక్కడున్నారండి? వారు ఆళ్వారు తిరునహరి అనేటువంటి దివ్యదేశంలో ఉన్నారు. ఆళ్వారు తిరునహరిని తిరునల్వేలి అని దక్షిణ దేశంలో తమిళనాడులో ఉండేటువంటి ఒక ఊరు. ఆ తిరునల్వేలికి దగ్గరగా ఆళ్వారు తిరునహరి అని ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశంలో ఉండేటువంటి ఆదిపిరాన్ అనేటువంటి స్వామి యొక్క సన్నిధిలో నమ్మాళ్ళవార్ల యొక్క అవతారం జరిగింది. ఆ నమ్మాళ్ళవార్లు పుట్టినది మొదలు భగవత్ స్మరణే తప్ప ఆయనకి ప్రాకృతికమైనటువంటి సంబంధమే లేదంటారు. మహాయోగిగా ఈ సంప్రదాయంలో నమ్మాళ్ళవార్లను భావిస్తారు. ఆయనకి ఈ లోకంతో సంబంధమే లేదంటే అర్థమేమిటి అంటే చాలామంది ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు యోగులు అవ్వడము అని అంటే యోగ సాధన చేసి యోగమును వాళ్ళు సాధిస్తారు. యోగ సాధన చేయటము అంటే యోగము అనంటేనే రకరకాలైనటువంటి సాధనలను, హఠయోగాన్ని సాధించడం లేదు, ప్రాణాయామాన్ని చేయడం, ధ్యాన యోగాన్ని సాధించడం, ఇలాగా లోకంలో యోగం అనేటువంటిది రకరకాలుగా ఉంది. హఠయోగం అనంటే దేహాన్ని రకరకాలుగా ఉంచి ఆ దేహాన్ని మలచుకొని తనకు అనుకూలంగా సాధన చేసేటువంటి విధానం హఠయోగం. ఆసనాలు ఇలాంటివన్నీ దాంట్లోకి వస్తాయి. ప్రాణాయామము అనంటే మనం పీల్చేటువంటి గాలి ఒక క్రమ పద్ధతిలో పీల్చి దాన్ని వదులుతూ ఉండడం. అంటే దాంట్లో మూడు రకాలైనటువంటి క్రియలు ఉంటాయంటారు ప్రాణాయామంలో. ఒకటి కుంభకము, రేచకము, పూరకము అని మూడు రకాలు. పూరకము అనంటే గాలి పీల్చుకోవడం, రేచకము అనంటే గాలిని విడిచిపెట్టడం, కుంభకము అనంటే గాలిని బంధించి ఉంచడం. ఈ మూడు రకాలైనటువంటి ప్రక్రియలను ఒక క్రమ పద్ధతిలో చేయడాన్ని ప్రాణాయామం అంటారు. ఇవి రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ప్రాణాయామాల్లో. ఈ ప్రాణాయామము, ఆసనము, ధ్యానము, బంధములు మొదలైనటువంటివన్నీ కలిపి యోగ సాధనం అనిపిస్తుంది. ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా ధ్యానం అనేటువంటిది చాలా ప్రధానము అని అంటారు. అదే యోగము అని అంటారు. ఆత్మ పరమాత్మతో లీనమవడం, ఆత్మ పరమాత్మతో కలవడం అనేటువంటిది యోగము అని స్థూలంగా మనం చెప్పుకున్నట్లయితే
అలాంటి యోగమును సాధన చేసి ఎవరైనా యోగులవుతారు. కానీ నమ్మాళ్ళవార్ల విషయంలో అలా కాదు, ఆయనకు స్వతహాగానే యోగం ఉన్నది అని అంటారు. అందుకనే వారికి ఈ ప్రాపంచికమైనటువంటి సంబంధమే లేదు. ఆయన పాలు కూడా తీసుకోలేదట, పాలు తాగలేదు, ఏడవలేదు, ఏమీ లేదు. పుట్టినది మొదలు వాళ్ళ తల్లిదండ్రులు వారిని అలా వదిలిపెట్టేస్తే వారు ఆ చింత చెట్టు త్వరలో ఉండి అలాగే భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చున్నారట. వారు ఈ లోకంలో భూమండలంలో ఉన్నది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. 32 సంవత్సరాలు ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం ఆ ఆదిపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తూ ఉన్నారు. వారికి ఈ లోకంలో చాలామంది వైష్ణవోత్తములంతా కూడా కనిపించారు. కనిపించేటప్పటికి వారందరినీ చూడగానే ఖండోం ఖండోం ఖండోం, కన్ను కినియన ఖండో, కళ్ళకి చాలా ఆనందం కలిగే విధంగా మేము చూస్తున్నామనండి, ఇంతమంది వైష్ణవులు ఉండడమా, ఇంతమంది వైష్ణవులను నేను దర్శించడమా అనుకుంటే వారికి ఎందుకు ఆ విధమైనటువంటి దర్శనం లభించింది? అమ్మాళ్ళవార్లకి ప్రపంచమే వారికి తెలియదు కదా. కేవలం ఆ ఆళ్వారి తినహరిలో ఒక చింత చెట్టు త్వరలో ఉండేటువంటి వారికి ఈ లోకంలో ఇంతమంది ఇంత వైష్ణవ సమృద్ధి ఉన్నదని ఎలా తెలిసింది అంటే, యోగులైనటువంటి వారు ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రపంచమంతా తెలుస్తుంది. విశ్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం తన హృదయ కమలంలో ధ్యానిస్తూ ఉండేటువంటి నమ్మాళ్ళవార్లకు అక్కడక్కడ ఉండేటువంటి దివ్యదేశాల్లో, వారు మొత్తం వారి ప్రబంధాల్లో 32 దివ్యదేశాల్లో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అర్చామూర్తులను కీర్తించారట. వారు ఆ దివ్యదేశాలకు కూడా వెళ్ళలేదు. నమ్మాళ్ళవార్లు ఆళ్వారు తినహరి విడిచిపెట్టి ఎక్కడికి తిరుమల రాలేదు, అలాగే శ్రీరంగం వెళ్ళలేదు, తిరువనంతపురం వెళ్ళలేదు. ఈ దివ్యదేశాలు ఏమీ చుట్టకపోయినా వారు ఆళ్వారు తిరునహరిలోనే ఉన్నా అక్కడికే అంతమంది స్వాములు వచ్చి మమ్మల్ని మంగళాశాసనం చేయండి, మమ్మల్ని మంగళాశాసనం చేయండి అని వారిని కోరి మరీ వారు స్తోత్రం చేయించుకున్నారు అని. అంటే అంత గొప్ప యోగి మహనీయులు. వారికి భగవంతుడు ఏ విధంగా అయితే దర్శనమిచ్చారో భాగవతోత్తములంతా కూడా దిద్దుబాటై కనిపించేటప్పటికీ వారందరినీ చూడగానే కన్ను కినియన ఖండోం తొండీర్ ఎల్లీరుం వారీర్ తొయుదు తొయుదు నిర్ణార్థం, ఓ లోకంలో ఉండేటువంటి ప్రాపంచికమైనటువంటి విషయములను అనుభవించేటువంటి ఓ లోకులారా మీరంతా రండి, తొండీరెల్లీరుం వారీర్ తొయుదు తొయుదు నిన్నార్థం, ఈ భాగవతోత్తములందరినీ కూడా మనం సేవిద్దాం. అంతేకాదు వీళ్ళందరినీ అనుగ్రహించినటువంటి స్వామిని వీళ్ళందరితో కలిసి మనం ప్రార్థిద్దాం. పండార తండందుయాన్ మాధవన్ పూదంగల్ మన్మేల్. ఆ స్వామి ఎలాంటి వాడంటే నిరంతరం తులసీమాలలు ధరించేటువంటి వాడు. తులసీమాలలు ధరించినటువంటి ఆ మాధవన్, లక్ష్మీనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మాధవన్ పూదంగల్, ఆయన యొక్క భక్తులు మన్మేల్ పండాన్ పాడి నిన్నాడి పరందు తిరిగిందనవే. ఆ మాధవుని యొక్క భక్తులంతా కూడా ఈ లోకంలో చక్కని భగవన్ నామగానం చేస్తూ పరందు తిరిగిందనవే, ఎక్కడ చూసినా వ్యాపించి తిరుగుతూ ఉన్నారు. వారందరినీ మనం సేవిద్దాం, భాగవతోత్తములని సేవిద్దాం, భాగవతోత్తములతో కలిసి భగవంతుణ్ణి సేవిద్దాం అని ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు భాగవత మంగళాశాసనాన్ని చేశారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. కండోం కండోం కండోం, కన్నుకినియ కండోం 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 కండోం, కన్నుకినియ కండోం తొండీர் எல்லீர் வண்டார் தன்னந்துழாயான், வண்டார் தன்னந்துழாயான் மாதவன் மாதவன் பூதங்கள் மண் மேல் பண்டான் பாடி நின்றாடி நின்றாடி பரந்து இங்கின்றனவே பரந்திருக்கின்றனவே பரந்திருக்கின்றனவே இருக்கின்றனவே. நம்மாழ்வார்
తిరువడిగళే శరణ.